ఇద్దర్లో ఎవరూ వెనక్కి తగ్గట్లేదు. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల అవినీతి వెనక ఆరోపణ వెనక అవినీతి ఆరోపణల వెనక ఎవరున్నారు అనే దాని మీద వైసీపీ కూడా సీరియస్గా ముందుకు వెళ్తోంది. అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్న ఆరోపణలు, విజయసాయి రెడ్డి గారు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ గారు ఇద్దరి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోపణల పర్వం అయితే ఇంకా కొనసాగుతుంది. అవి ఒక రేంజ్ ఒక తీవ్ర స్థాయి దుమారానికి అయితే వెళ్ళింది. అంటే ఆయన చేసిన ఆరోపణకి ఆయన కట్టుబడి ఉన్నారు. 20 కోట్ల రూపాయలకు చంద్రబాబుకు అమ్ముడు పోయారు కన్నా లక్ష్మీనారాయణ అని చేసిన ఆరోపణ ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి గారు ఆరోపణకి విజయసాయి రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. ఈ టెస్టింగ్ కిట్లలో అవినీతికి పాల్పడలేదా మీరు? 330 రూపాయల కిట్ని 730 రూపాయలు ప్లస్ జిఎస్టీకి కొనుగోలు చేయలేదా? ఆ సొమ్మంతా ఏమైంది? 8 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేయలేదా? మీరు మీరు ఒప్పుకుంటారా అనే ఆరోపణకు కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు కట్టుబడి ఉన్నారు. అంటే ఇద్దరు ఎవరు వెనక్కి తగ్గడం లేదు. అయితే ఎందుకు ఇంత? ఒక పక్క లాక్డౌన్ కొనసాగుతుంది, మరొక పక్క కరోనా మహమ్మారి విజృంభణ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. అదే టైంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నిత్యావసరాలకు సంబంధించి అత్యవసరాలకు సంబంధించి చూసుకునే పనిలో కూడా ప్రభుత్వం అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఇటువంటి సమయంలో ఎందుకు ఈ రాజకీయ ఆరోపణలు? ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం వెనక కారణం ఏంటి? అంటే హైదరాబాద్లో ఉండి ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, ఆయన చక్రం తిప్పుతున్నారా? వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు కూడా ప్రజల్లో ఇప్పుడు రేకెత్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే మధ్యవర్తిత్వం పోషించిన వ్యక్తి ఎవరు అనే దాని మీద. ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు చేసిన ఆరోపణ ప్రధానంగా సుజనా చౌదరి గారి మీద. అంటే ఒకవేళ నిజంగా ఆయన ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న, భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న, మొదటి నుంచి ఉన్న ఆరోపణ ఏంటి అంటే చంద్రబాబు గారి కనుసన్నల్లోనూ ఇదంతా జరుగుతోంది. ఆయన పార్టీ మారడం వెనక కూడా చంద్రబాబు గారికి తెలియకుండా ఇదంతా జరగలేదు, ఆయనే పంపించారు, ఒక కోవట్లా వ్యవహరించడానికి ఉపయోగపడతారు భవిష్యత్తులో అనే ఆరోపణ మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఓకే, ఆరోపణలు పక్కన పెడితే ఇప్పటికీ ఇంకా వైఎస్ఆర్సీపీ అదే కోణంలో చూస్తుందా సుజనా చౌదరి గారిని అనేది మరొక్కసారి నిరూపితమైంది విజయసాయి రెడ్డి గారి ఆరోపణల ద్వారా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఆయన కొనసాగుతూ ఉన్న, పూర్తిగా చంద్రబాబు గారికి విధేయుడుగానే పనిచేస్తున్నారు సుజనా చౌదరి. ఈ నేపథ్యంలోనే 20 కోట్ల రూపాయల డీల్ మాట్లాడి కన్నా లక్ష్మీనారాయణ గారితో ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నారు, దీని వెనక చంద్రబాబు ఉన్నారు, ఆయన కనుసన్నాల్లోనే ఇదంతా జరుగుతోంది అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇది రాజకీయ ఆరోపణలుగా గనక చూసి దీన్ని పక్కన పెడితే ఈ కిట్ల వ్యవహారంలో, ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వ్యవహారంలో నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది ప్రజలకు ఇక్కడ కావాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి దాని మీద ఏదో ఒక రాజకీయం చేయడం, ఏదో రాజకీయ ఆరోపణ చేయడం అనేది చాలా మామూలుగానే జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది మరీ ఎక్కువగా ఉంటుంది మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందండి, అవన్నీ చంద్రబాబు గారు కనుసన్నల్లో జరుగుతున్నాయా, అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటేనా అనే ప్రచారం ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతుంది. అంటే అసలు విషయం పక్కన పెట్టి, ఎందుకంటే ఈ 8 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనో, లేదంటే కిట్ విషయంలో ఒక్కో కిట్ దగ్గర 400 రూపాయలు తినేశారో, ఇవన్నీ ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అంటే ఒక వర్గం పట్టించుకున్నా కొంతమంది చాలా లైట్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ మళ్ళీ బీజేపీకి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందా, అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటేనా, ఇదే టైంలో జనసేన కూడా మౌనంగా ఉంది, అంటే వీళ్ళ ముగ్గురు కలిసి వైసీపీ మీద, అంటే ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక యుద్ధానికి తెరదించారా, ఒక పోరాటం మొదలుపెట్టారా, తెర కింద ఏంటంటారో చాప కింద నీరులాగా అది పెరిగి పెద్దదయ్యే అవకాశం ఉందా అనే ప్రచారం కూడా జరగక మానదు. ఆల్రెడీ అది సోషల్ మీడియాలో చూస్తుంటే, అలాంటి చాలా పోస్టులు చూస్తుంటే అర్థమవుతుంది ప్రజల్లో ఒక కొత్త అనుమానాలు రేకెత్తించే పనిలో పడిందా, కొన్ని వర్గాలు పడ్డాయా అనేది కూడా. వాస్తవానికి అది కూడా నిజమే. అయితే రాష్ట్రంలో ఏ పార్టీ ఎదగాలి, ఎదగకూడదు, తమ ప్రత్యర్థి పార్టీల్ని అణగదొక్కాలి అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని ఆరోపణలు చేసినప్పుడు, ఇటువంటి రాజకీయ ఆరోపణలు తెర మీదకి వచ్చినప్పుడు దాని రాజకీయ ఆరోపణగానే చూడాలా, లేదా నిజంగా అవినీతి జరిగిందా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక కమిటీలు వేసినా ఏం చేయాలన్నా, అంటే ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేసేసినప్పుడు నిజంగా ఆ సచ్చీలతను నిరూపించుకోవాలంటే ప్రభుత్వం ఇష్టం, అది నిరూపించుకుంటుందా లేదా, లేదంటే అది ఒక రాజకీయ ఆరోపణగానే ప్రతిపక్షాలు చూస్తాయా అనేది. కాకపోతే మొదటి నుంచి బీజేపీలో ఉన్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ,
మధ్యలో చంద్రబాబు గారి పార్టీ నుంచి చంద్రబాబు గారి గ్యారేజ్ నుంచి ఒక రకంగా చెప్పాలంటే సుజనా చౌదరి గారు బీజేపీలోకి వెళ్ళారు. సో అందుకే ఇప్పుడు ఈ ఆరోపణ చేశారా విజయసాయి రెడ్డి గారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ నిజంగా ఎవరు ఎవరికి అమ్ముడుపోయారు, ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఎవరి వెనకుండి అధికార పక్షం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం ఎవరు మొదలు పెట్టారు అనే దానికి అయితే మాత్రం ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం కన్నా లక్ష్మీనారాయణ గారు అలాగే ఈ కరోనా కిట్లకు సంబంధించి ఈ వ్యవహారం ఏదైతే ఉందో చంద్రబాబు ఇద్దరు కలిసి ఒక డ్రామా ఆడుతున్నారు. అసలు వ్యక్తి కీలక పాత్రధారి సూత్రధారి చంద్రబాబు అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం. చూద్దాం దీని వెనక ఏం జరుగుద్ది, ఏం జరగబోతోంది, అసలు నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది కూడా తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.